हाई फ्रेंड्स अंदर की नमस्कार वीडियो रेल पन्े रिजन दि बुलेट वैनिशस् अने हांगकांग चाइनीस मिस्ट्री थ्रिलर मूवी गुरिंचेप्तानु मूवी स्टोरी लाइन एंटे इधर डिटेक्टिव्स फैक्टरी वरस जरिए कोई मर्डर्स इन्वेस्टिगेट इंदो विचित्रे आ चनिपोयिन वाळ्ळु गन षाट वाल चनिपोतारु కానీ వాళ్ళ బాడీలో గానీ ఆ సరౌండింగ్స్ లో గానీ ఎక్కడ కూడా వీళ్ళు చనిపోవడానికి కారణమైన ఆ బుల్లెట్ కనిపించదు. అందుకే మూవీ టైటిల్ కూడా అదే పెట్టారు అనుకోండి. సో మరి ఆ బుల్లెట్స్ ఏమయ్యాయి? ఎవరు అంత ప్రీప్లాన్డ్ గా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని చంపుతున్నారు? అసలు ఎందుకు చంపుతున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవాల్టి మూవీ స్టోరీలో మనం చూద్దాం. అండ్ ఈ మూవీ ఎండింగ్ లో ట్విస్ట్ మాత్రం హైలైట్ అనే చెప్పాలి. సో మరి లేట్ చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. मूवी ओपनिंग सीन लो मनकी गन लो वाड़े बुलेट्स ने तैयार चेसे ओक फैक्टरी ने चूपिस्तार. ओक रोज रात्रि आ फैक्टरी लो ओक अम्माई ओक गन ने पट्टुकोनी नेनु आ पनि चेयलेदु नेनु आ पनि चेयलेदु अनि गट्टिगा अरुस्तू अंदर मुंदु तनने तानु आ गन तो शूट चेसुकोनी चनिपोतुंदि. तर्वात आ अम्माई डेड बॉडी नि आ फैक्टरी नुंची बयटिकि तीसुकेल्लिपोतारु. अक्कडतो आ सीन कट अवुतुंदि. नेक्स्ट सीन लो ओक अतनु ओक रूम लो ओक उरितादुतो अतनिकि अतने उरिवेसुकुंटाडु. అయితే ఉరివేసుకున్నాక మళ్ళీ అతనికి బ్రతకాలనిపిస్తుందేమో మళ్ళీ ఆ ఉరితాడు నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అయితే ఆ రూమ్ బయటే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తన పక్కనే ఉన్న శాన్ టైమర్ని చెక్ చేసుకుని కంగారుగా ఆ రూమ్ లోపలికి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఉరితాడు మాత్రమే ఉంటుంది, ఉరివేసుకున్న వ్యక్తి ఉండడు. కంగారు పడుతున్న ఆ పోలీసుని పిలుస్తాడు ఆ ఉరివేసుకున్న వ్యక్తి. అంటే అతను ఆ ఉరితాడుని విడిపించుకొని బ్రతికే ఉన్నాడన్నమాట. టైమర్ అయిపోయిన వెంటనే నిన్ను లోపలికి రమ్మన్నా కదా, ఎందుకు రాలేదు అని అతను ఆ పోలీసుని అడుగుతాడు. అది నేను సరిగ్గా చూసుకోలేదు సార్, ఇంకా టైం ఉందనుకుని లోపలికి రాలేదు అని ఆ పోలీస్ చెప్తాడు. సరే ఇవి రాసుకో అని చెప్పి ఉరివేసుకున్నాక మెడభాగంలో ఏం జరుగుతుంది, అక్కడ ఆ ఉరితాడు గుర్తులు ఎలా పడతాయి, ముఖం నీలంగా మారుతుంది, కళ్ళు రెడ్డగా అవుతాయి, అండ్ అలాగే మెడ వెనక భాగంలో ఉన్న బోన్ విరుగుతుంది అని ఉరివేసుకుంటే ఆ బాడీ ఫేసు ఎలా అవుతుందో అన్ని డీటెయిల్గా ఆ పోలీసుకి చెప్తాడు. ఇతను ఎందుకు ఎలా చేస్తాడంటే వీళ్ళు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తారు, ఆమె తన భర్తని చంపింది అన్న కేసులో. బట్ ఆమె భర్త ఉరివేసుకునే చనిపోయాడు, కానీ ఆ అమ్మాయి తన భర్తని చంపలేదు అన్న కన్ఫర్మేషన్ కోసం ఇతను ఇలా ఉరివేసుకుని చెక్ చేసుకున్నాడనమాట. ఇతనే ఈ కథలో హీరో. అంటే ఇతను ఒక డిటెక్టివ్. ఇతని పేరు సాంగ్. ఎందుకెంత ఆవేశం? ఫారెన్సిక్ డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ స్టోరీ 1930 పీరియడ్లో జరుగుతున్న స్టోరీ కాబట్టి అప్పుడంత టెక్నాలజీ లేదు. పైగా ఈ డిటెక్టివ్ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి, కాబట్టే అలా చేస్తాడనమాట. హీరో వర్కింగ్ స్కిల్స్ అవి నచ్చి అతని హయ్యర్ అఫీషియల్స్ హీరోకి ప్రమోషన్ ఇచ్చి వేరే ప్లేస్కి పంపిస్తారు. నెక్స్ట్ సీన్లో ఆ బుల్లెట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్తో ఆ ఏరియా చీఫ్ పోలీస్ ఆఫీసరు కుమ్మక్కయ్యి కొంతమంది బిజినెస్ మెన్ని ఆ బుల్లెట్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేయమని బెదిరిస్తాడు. ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్కి వాళ్ళు బెదిరిపోయి ఆ బుల్లెట్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేయడానికి ఓకే చేస్తారు. ఈ చీఫ్ పోలీస్ ఆఫీసరు బాగా మనీ మైండెడ్, అందుకే ఆ బుల్లెట్ ఫ్యాక్టరీ ఓనరు ఇతనికి బాగా డబ్బులు అవి ఇవ్వడంతో అతనికి ఫేవర్గా వర్క్ చేస్తుంటాడనమాట. ఇప్పుడు మన హీరో ఇతని దగ్గరే వర్క్ చేయడానికి బయలుదేరతాడు. ఇక్కడే ఈ కథలో ఇంకో హీరో ఎంటర్ అవుతాడు. అతను కూడా డిటెక్టివే. అతను ఆల్రెడీ ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరే పనిచేస్తుంటాడు. ఈ హీరో పేరు గో. ఇతను కూడా మంచి తెలివైనోడు అండ్ సిన్సియర్గా వర్క్ చేస్తుంటాడు. గో తన డిటెక్టివ్ స్కిల్స్తో ఒక వ్యక్తిని పట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ సాంగ్ ట్రైన్లో ఈ ప్లేస్కి వస్తుంటాడు. ట్రైన్లో ఉన్న కొంతమంది సాంగ్ని డిటెక్టివ్ అని తెలుసుకుని అతనితో మాట్లాడుతూ అసలు ప్రపంచంలో పర్ఫెక్ట్ క్రైమ్ అన్నది ఉంటుందా అని సాంగ్ని అడుగుతారు. దానికి సాంగ్ తను డీల్ చేసిన ఒక కేసు గురించి చెప్తాడు. ఆ కేసు ఏంటంటే ఒక మర్చెంటు అతని వైఫ్ని చంపి పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలా అని చాలా రకాలుగా ప్లాన్స్ వేస్తాడు. కానీ అన్ని ప్లాన్స్ ఆలోచించిన తర్వాత ఆ మర్చెంట్కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే అసలు మనం పర్ఫెక్ట్ క్రైమ్ అన్నది చేయలేమనేసి పోలీసులు ఎలాగైనా మనల్ని పట్టుకుంటారని అతనికి అర్థమవుతుంది. అయితే అతను తన భార్యని చంపాలని వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఒక డైరీలో రాస్తాడు. ఆ డైరీ అతని వైఫ్కి దొరికిపోతుంది. దాంతో ఆమెకి కోపం వచ్చి తన భర్తని ఆమె చంపేస్తుంది. నా భర్త నన్ను చంపాలని చూశాడు, ఆత్మరక్షణ కోసం అతనితో ఫైట్ చేస్తుండగా ఆ కంగారులో అతన్ని చంపేశాను అని ఆమె కోర్టులో చెప్తుంది. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నైబర్స్ కూడా ఆ మర్చెంట్ రోజు అతని వైఫ్ని కొట్టేవాడు అని కోర్టుకి ఈమె తరపున సాక్ష్యం ఇవ్వడంతో కోర్టు ఈమె ఆత్మరక్షణ కోసమే తన భర్తను చంపింది అని నమ్మి ఈమెకి జైలు శిక్ష వేయలేదు అని సాంగ్ వాళ్ళకి చెప్తాడు. ఇందులో అసలు పర్ఫెక్ట్ క్రైమ్ ఎక్కడుంది అని వాళ్ళు సాంగ్ని అడుగుతారు. అప్పుడు సాంగ్ చెప్తాడు, అసలు ఆ డైరీ రాసింది ఆ లేడీయే, ఆమె భర్త కాదు. అంటే ఆవిడ కావాలనే తన హస్బెండ్ని చంపేసి ఆత్మరక్షణ కోసమే అని కోర్టుని నమ్మించి ఎస్కేప్ అయింది. చూసారా, ఇది పర్ఫెక్ట్ క్రైమ్ అంటే అని డిటెక్టివ్ సాంగ్ వాళ్ళకి చెప్తాడు.
మరి ఈ విషయం మీకెలా తెలిసింది అని వాళ్ళు సాంగ్ను అడుగుతారు. 2 ఇయర్స్ బ్యాక్ ఆమె మా దగ్గరికి వచ్చి తన భర్తను తనే చంపానని చెప్పి మాకు లొంగిపోయింది, ఇప్పుడు ఆమె జైల్లో ఉందని వాళ్ళకి చెప్తాడు. కట్ చేస్తే సీను, ఈ లేడీ ఇప్పుడు జైల్లో ఉంది కదా, డిటెక్టివ్ సాంగ్ వేరే ప్లేస్కి ప్రమోషన్ వచ్చి వెళ్తున్నాడని తెలుసుకొని అతను వెళ్లే ముందు అతన్ని జైల్లో కలుస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకు 2 విషయాలు అర్థమవుతాయి. 1, ఆ లేడీ తన భర్తను చంపి తప్పు చేసినందుకు గిల్టీ ఫీల్ అవుతుంది. 2, ఈ లేడీ హీరోని ఇష్టపడుతుంది. అంటే హీరోకి మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, ఆ విషయం ఆ లేడీకి కూడా తెలుసు. హీరోకి కూడా ఈ మంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆమెతో మాట్లాడి ట్రైన్ ఎక్కి ఈ ఊరు వచ్చిన తర్వాత డిటెక్టివ్ సాంగ్ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఆఫీస్ రూమ్ అది చూసుకుంటాడు. మరోపక్క ఈ బుల్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఇద్దరు వర్కర్స్ మధ్య చిన్న గొడవ జరుగుతుంది. కాసేపటికి గొడవ సర్దుమరిగిన తర్వాత అందరూ వర్క్ చేసుకుంటుంటే సడన్గా గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపిస్తుంది. అక్కడికి ఆ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ గో కష్టపడి ఒక వ్యక్తిని పట్టుకుంటే తన హెడ్ అయిన ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ మాత్రం అతని దగ్గర డబ్బులు తీసుకొని అతన్ని వదిలేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న డిటెక్టివ్ గో ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టబోతుంటే చీఫ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి గోను ఆపుతాడు. నీలో అంత వేడుంటే నెక్స్ట్ టైం వాడు కనిపిస్తే కాల్ చేయి, అంతేగాని ఇలా అరెస్ట్లు అవి చేయకు ఎటే అని డిటెక్టివ్ గోకి చెప్తాడు చీఫ్ పోలీస్ ఆఫీసర్. అదే టైంలో డిటెక్టివ్ సాంగ్ వచ్చి చీఫ్ పోలీస్ ఆఫీసర్కి తను ఎవరో పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఫ్యాక్టరీలో మర్డర్ జరిగింది అని తెలుసుకున్న చీఫ్ పోలీస్ ఆఫీసరు డిటెక్టివ్స్ ఇద్దరిని ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ మర్డర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే ఇందాక ఇద్దరు వర్కర్స్ గొడవ పడ్డారు అన్నాను కదా, అందులో ఒకడు చనిపోయి ఉంటాడు. అతని పక్కనే గన్ కూడా ఉంటుంది. ఆ గన్లో చూస్తే ఒక బుల్లెట్ మాత్రమే ఉంటుంది. అండ్ అక్కడే ఉన్న ఒక వాల్లోకి ఆ బుల్లెట్ వెళ్ళి తగిలినట్టు మార్క్స్ అవి ఉంటాయి. కానీ ఆ వాల్లో బుల్లెట్ ఉండదు. అది విన్న ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కరు భయపడి ఇతన్ని ఆ అమ్మాయే దయ్యమయ్యి వచ్చి చంపేసింది అని భయపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ ఫ్యాక్టరీ ఓనరు, దయ్యం లేదు ఏమీ లేదు, బుల్లెట్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, నాకు తెలిసి ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని వాళ్ళకి చెప్తాడు. కాదు, ఇది సూసైడ్ కాదు, క్లియర్ కట్ మర్డర్. ఎవరో ఇతన్ని బాగా తెలిసిన వ్యక్తే ఇతని దగ్గరికి వచ్చి ఇతని ఫోర్ హెడ్పై చాలా దగ్గర నుంచి షూట్ చేశాడు. అందుకే బుల్లెట్ ఇతని హెడ్ నుంచి దూసుకెళ్లి వెనుకున్న గోడకి గుచ్చుకుంది. తర్వాత అతను ఆ బుల్లెట్ని తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. బాగా తెలిసిన వ్యక్తే కాబట్టి మేబీ అతను ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఈ ఫ్యాక్టరీ ఓనర్ కూడా అయి ఉండొచ్చు అని డిటెక్టివ్ సాంగ్ ఆ ఫ్యాక్టరీ ఓనర్ని అనుమానంగా చూస్తాడు. ఆ మాట విన్న ఆ ఫ్యాక్టరీ ఓనర్ బాడీగార్డు ఒక గన్తో డిటెక్టివ్ సాంగ్ని ఎయిమ్ చేస్తాడు. వెంటనే డిటెక్టివ్ గో ఆ బాడీగార్డ్ని తన గన్తో ఎయిమ్ చేస్తాడు. ఎక్కువ మాట్లాడితే నీ తలకాయ పేలిపోద్ది అని ఆ బాడీగార్డు డిటెక్టివ్ సాంగ్ని బెదిరిస్తాడు. మరి నా చేతిలో ఉందండి దీపావళితో పక్క, నువ్వు ఎక్కువ చేస్తే నీ తల కూడా పేలిపోద్ది అని డిటెక్టివ్ గో కౌంటర్ ఇస్తాడు. ఈ డిటెక్టివ్ గో గన్ తీసి షూట్ చేయడంలో చాలా ఫాస్ట్. అతనంత ఫాస్ట్గా ఆ ఊర్లో ఎవరు కూడా షూట్ చేయలేరు. ఆ విషయం ఊర్లో చాలా మందికి తెలుసు, ఆ ఫ్యాక్టరీ ఓనర్కి కూడా తెలుసు. అందుకే ఆ ఓనరు తగ్గి గొడవలు ఎందుకు, కేసును సాల్వ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే, మీ హెయిర్ కట్ బాగుంది, ఇప్పుడే చేయించారనుకుంటా అని డిటెక్టివ్ సాంగ్ ఆ ఫ్యాక్టరీ ఓనర్తో అంటాడు. తర్వాత ఆ ఫ్యాక్టరీ ఓనర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా డిటెక్టివ్ సాంగ్ ఎందుకు అలా అంటాడంటే ఆ డెడ్ బాడీ దగ్గర తనకి ఒక తల వెంట్రుక కనిపిస్తుంది, అందుకే అతని మీద డౌట్ వచ్చి అలా అడిగాడనమాట. తర్వాత ఆ వెంట్రుకను టెస్ట్ చేస్తే దానికి చార్కోల్ అంటుకుని ఉందని తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తే అయి ఉంటాడు. నువ్వు అనుకున్నట్టు ఆ ఫ్యాక్టరీ ఓనర్ అయి ఉండొచ్చేమో అని డిటెక్టివ్ గో సాంగ్ని అడుగుతాడు. నువ్వు ఇందాక సరిగ్గా గమనించలేదేమో, ఆ ఫ్యాక్టరీ ఓనర్ మాత్రమే కాదు అతని బాడీగార్డ్ కూడా హెయిర్ కట్ చేయించుకున్నాడు, కాబట్టి అతను కూడా హంతకుడు అయి ఉండొచ్చు కదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే డిటెక్టివ్ గో అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఫ్యాక్టరీలో ఎవరిని అడిగినా ఎవరూ మాకేమీ తెలియదు అంటున్నారు. నేను అక్కడ ఇంట్రాగేట్ చేస్తుంటే నాకు ఒక విషయం తెలిసింది, అదేంటంటే ఆ ఫ్యాక్టరీలో ఓన్లీ బుల్లెట్స్కి సంబంధించిన షెల్స్ మాత్రమే తయారు చేస్తారు. వాటిని గన్ పౌడర్తో ఫిల్ చేయడానికి ఆ బుల్లెట్ షెల్స్ని ఆ ఫ్యాక్టరీ ఓనర్ బాడీగార్డ్ అయిన వాంగ్ దగ్గరికి పంపిస్తారు అని గో అసిస్టెంట్ వాళ్ళకి చెప్తాడు. బుల్లెట్స్లో గన్ పౌడర్ ఫిల్ చేస్తేనే ఆ బుల్లెట్ పేలుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడతాను. తర్వాత వీళ్ళు ఆ బాడీగార్డ్ వాంగ్ ఇంటికి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తారు. అక్కడ ఏమీ దొరకదు, కానీ అతని మంచంపై ఉన్న బెడ్షీటు ఒక డిఫరెంట్ స్టైల్లో మడత పెట్టినట్టు ఉంటుంది. అది గమనిస్తాడు డిటెక్టివ్ సాంగ్. అప్పుడే అక్కడికి వాంగ్ వస్తాడు. బుల్లెట్స్ నువ్వే రెడీ చేస్తావుంటగా, తయారు చేయడమేనా లేదంటే వాటిని మాయం కూడా చేస్తావా అని డిటెక్టివ్ గో వాంగ్ని అడుగుతాడు. నేను నీ అంత స్మార్ట్ కాదులే అని రిప్లై ఇస్తాడు వాంగ్. తర్వాత వాంగ్ రూమ్ నుంచి వీళ్ళు బయటకు వచ్చి ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు. వాంగ్ నీకు ముందే తెలుసా అని డిటెక్టివ్ సాంగ్ గోను అడుగుతాడు. ఇద్దరం మిలిటరీలో పనిచేసాం, తర్వాత వాడు ఇలా బాడీగార్డ్ అయిపోయాడు, నేనేమో ఇలా డిటెక్టివ్గా సెటిల్ అయ్యా, వాడు డబ్బుల కోసం మనుషుల్ని చంపేస్తాడు, డబ్బులంటే అంత పిచ్చివాడికి అని గో చెప్తాడు.
డబ్బులంటే గుర్తుకొచ్చింది గురువుగారు, మన చీఫ్ అతను అక్రమంగా సంపాదించిన దాంట్లో మనకు కూడా కొంత మనీ ఇస్తున్నాడు కదా, నాకు ఈ డబ్బు వద్దు అని డిటెక్టివ్ గో అసిస్టెంట్ గోకి చెప్తాడు. ఇచ్చినప్పుడు తీసుకో, లేదంటే నువ్వు వాడికి టార్గెట్ అవుతావు. నీకు ఆ మనీ వద్దంటే నాకిచ్చేయి, నేను వాడుకుంటా, నాకు బోల్డెన్ ఖర్చులున్నాయి అని డిటెక్టివ్ గో అంటాడు. అసిస్టెంట్ ఆ మనీ డిటెక్టివ్ గోకి ఇచ్చేస్తాడు. తర్వాత ఇద్దరు డిటెక్టివ్స్ ఒక జాతకం చెప్పి అమ్మాయిని కలుస్తారు, ఎందుకంటే డిటెక్టివ్ సాంగ్ తన జాతకం చెప్పించుకుంటాడు. అతని జాతకం చెప్పాక ఆ లేడీని ఆ ఫ్యాక్టరీ వాళ్ళు దయ్యం దయ్యం అంటున్నారు కదా, ఇంతకీ ఎవరా దయ్యం అని డిటెక్టివ్ సాంగ్ ఆమెను అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, 2 వారాల క్రితం ఆ ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి చనిపోయింది, అదే స్టార్టింగ్ సీన్లో ఒక అమ్మాయి గన్తో అందరి ముందు షూట్ చేసుకుని చనిపోయింది అని చెప్పాను కదా, ఆ అమ్మాయి గురించే ఇప్పుడు చెప్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, తన ఫ్యాక్టరీలో కొన్ని రోజులుగా బుల్లెట్స్ మిస్ అవుతున్నాయి, అవి ఆ అమ్మాయి దొంగిలించిందని ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఆమెపై నింద వేస్తాడు. అయితే అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోదు. అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనరు ఆ అమ్మాయితో చిన్న గేమ్ ఆడదాం అంటాడు. అదేంటంటే తన దగ్గర ఉన్న గన్లో ఒక బుల్లెట్ మాత్రమే పెడతాడు, ఒకవేళ నేను తప్పు చేసుంటే ఈ గన్లో ఉన్న బుల్లెట్ పేలి నేను చనిపోతా, పేలకపోతే నెక్స్ట్ నువ్వు ఆ గన్తో షూట్ చేసుకోవాలి, నువ్వు కూడా తప్పు చేయకపోతే ఆ గన్ పేలదు అని చెప్పి ఫస్ట్ తను షూట్ చేసుకుంటాడు, గన్ పేలదు, నెక్స్ట్ గన్ ఆ అమ్మాయికి ఇచ్చి షూట్ చేసుకోమంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేను ఆ బుల్లెట్ని దొంగలించలేదు, నేను ఆ పని చేయలేదు అని గట్టిగా అరుస్తూ షూట్ చేసుకుంటుంది. గన్ పేలుతుంది, ఆ అమ్మాయి చనిపోతుంది. దాంతో ఆ అమ్మాయి బుల్లెట్స్ని దొంగలిస్తుంది అని అందరినీ నమ్మేలా చేస్తాడు ఆ ఫ్యాక్టరీ ఓనర్. ఆ అమ్మాయి చనిపోయిన కొన్ని రోజులకి ఆ ఫ్యాక్టరీ గోడపై దయ్యం బుల్లెట్ మిమ్మల్ని చంపేస్తుంది అని రాసి ఉంటుంది. అలా ఎవరు రాశారో ఎవరికీ తెలియదు, అది ఆ అమ్మాయే దయ్యమై రాస్తుందేమో అనుకుని ఆ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళంతా నమ్ముతారు. ఇది జరిగింది అని డిటెక్టివ్ సాంగ్కి చెప్తుంది ఆ జాతకాలు చెప్పే లేడీ. మనిషి అయినవాడు బుల్లెట్ దొంగలించిందని అమ్మాయిని చంపేస్తాడా, ముఖం పగలగొట్టేవాడు లేక అని డిటెక్టివ్ సాంగ్ సీరియస్ అవుతాడు. నెక్స్ట్ రోజు ఈ డిటెక్టివ్స్ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ రోజు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో సీన్ రీక్రియేట్ చేస్తుంటారు, ఎందుకంటే అలా చేస్తే ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. అది గమనించిన ఆ ఫ్యాక్టరీ ఓనరు డిటెక్టివ్ సాంగ్ దగ్గరికి వచ్చి, నువ్వు కనిపెట్టాల్సింది మొన్న చనిపోయిన ఆ వ్యక్తిని ఎవరు మర్డర్ చేశారా అని, అంతేగాని ఆ అమ్మాయి విషయం నీకెందుకు అని ఓనరు డిటెక్టివ్ సాంగ్ని కోపంగా అడుగుతాడు. కనిపెడతాను, మొన్న చనిపోయిన వాడిని కనిపెడతాను, ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో కూడా కనిపెడతాను, ఆ అమ్మాయిని చంపిన దాంట్లో తేడా జరిగిందని తెలిస్తే మాత్రం ఆ చంపిన వదిలిపెట్టను అని బదిలిస్తాడు. అంటే నేను ఆ అమ్మాయిని చంపేశానంటావా, అది దేవుడు ఆట, ఆ అమ్మాయి తప్పు చేసింది చనిపోయింది, మధ్యలో నేనేం చేశా అని ఓనర్ అంటాడు. అవునా, అయితే సరే, మీ గేమ్ నాకు బాగా నచ్చింది, ఇప్పుడు నేను కూడా మీతో ఈ గేమ్ ఆడతాను, మన ఇద్దరిలో ఎవరి నిజమో తేలిపోవాలి, ఆడదామా అని డిటెక్టివ్ సాంగ్ అడుగుతాడు. ఓ ఓ ఓ, ఏందబ్బాయి అంత ఆవేశం నీకు, నాకు నీతో ఆడాలని ఉన్నా ఇవాళ మంచి రోజు కాదు, నేను దేవునికి మొక్కోలేదు కాబట్టి రేపు ఆడదాం అని ఆ ఓనరు డిటెక్టివ్ సాంగ్ని అడుగుతాడు. ఏ, ఈరోజు రాత్రంతా నువ్వు గెలవాలని క్షుద్రపూజలు చేసుకుని వస్తావో ఏంటి, సరేరా నువ్వు భయపడుతున్నావు కాబట్టి 1 రోజులు టైం ఇస్తున్నా, ఈలోపు నువ్వే ఆ అమ్మాయిని కావాలని చంపావు అని నిరూపిస్తా, ఒకవేళ అప్పటికీ నేను కనిపెట్టకపోతే ఆ తర్వాతే ఈ గేమ్ ఆడదాం అంటాడు డిటెక్టివ్ సాంగ్. ఓకే నీ ఇష్టం అని చెప్పి ఆ ఓనరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి సార్ వాడితో అంత పెట్టవేశారు, ఒకవేళ వాడు ఇప్పుడే ఆడదాం అంటే ఏమై ఉండేది అని డిటెక్టివ్ గో అసిస్టెంట్ డిటెక్టివ్ సాంగ్ని అడుగుతాడు. ఏమోరా కోపంలో అలా బెట్ వేశాను, నేను అంత ఆలోచించలేదు అని వీళ్ళ ముగ్గురు ఆ ఫ్యాక్టరీలో తిరుగుతూ మాట్లాడుకుంటుంటే సడన్గా గన్ ఫైర్ అయిన సౌండ్ వీళ్ళకి వినిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుని ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రూమ్లో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఇంకో వర్కరు ఒక చైర్లో కూర్చొని ఉంటాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అతను చనిపోయి ఉంటాడు, ఎవరో అతన్ని షూట్ చేసినట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి అక్కడ ఎలాంటి బుల్లెట్స్ కనిపించవు. అక్కడ చనిపోయిన వ్యక్తి పక్కనే ఒక గన్ ఉంటుంది, అందులో ఈసారి 2 బుల్లెట్స్ ఉంటాయి. మొదటి చనిపోయిన వ్యక్తి దగ్గర దొరికిన గన్లో ఒక బుల్లెట్ ఉంటే ఇక్కడ 2 బుల్లెట్స్ ఉంటాయి. ఆ రూమ్లో ఎటువంటి సీక్రెట్ డోర్స్ లేవు, ఓన్లీ ఒక చిన్న విండో మాత్రమే ఉంటుంది, అంతకు మించి వాళ్ళకి అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. డెడ్ బాడీని ఫారెన్సిక్ పంపిస్తే అక్కడ డాక్టర్ ఏమో ఇతన్ని ఎవరో గన్తో షూట్ చేసి చంపేశారు, బాడీలో నుంచి బుల్లెట్ బయటికి రాలేదు, అంటే బుల్లెట్ బాడీలోనే ఉండాలి, కానీ గాయం జరిగిన చోట ఎక్కడా కూడా బుల్లెట్ కనిపించట్లేదు అని ఆ ఫారెన్సిక్ డాక్టర్ చెప్తారు. ఇదెక్కడ విచిత్రం రా బాబు, బుల్లెట్ బాడీలో నుంచి బయటికి రాలేదు కానీ బాడీలో బుల్లెట్ ఎక్కడుందో కనిపించట్లేదు అని డిటెక్టివ్ గో అసిస్టెంట్ అంటాడు. తర్వాత డిటెక్టివ్ సాంగ్ ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ని ఎంక్వైరీ చేస్తుండగా అక్కడ డిటెక్టివ్ గో అసిస్టెంట్ ఒక విషయాన్ని గమనిస్తాడు. అదేంటంటే 6 బుల్లెట్స్ని గన్లో ఒకేసారి లోడ్ చేసే ఒక వస్తువును చూస్తాడు, అది డిటెక్టివ్ సాంగ్కి చూపిస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ డిటెక్టివ్ గో ఇంటికి వెళ్తారు. అక్కడ డిటెక్టివ్ గో ఐస్ బుల్లెట్స్ని తయారు చేస్తుంటాడు, ఎందుకంటే వాళ్ళని చంపిన హంతకుడు ఐస్ బుల్లెట్స్ యూజ్ చేసి ఆ వర్కర్స్ని చంపాడేమో అన్న డౌట్తో. కానీ ఈ ఐస్ బుల్లెట్స్ ఆలోచన వర్కౌట్ కాదు,
ఎందుకంటే గన్ ఫైర్ అయిన వెంటనే ఆ ఐస్ బుల్లెట్స్ కరిగిపోతున్నాయి అని వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు డిటెక్టివ్ సాంగ్ గన్తో కాకుండా ఒక క్రాస్ బోన్ యూజ్ చేసి ఐస్ బుల్లెట్స్ని షూట్ చేయమంటాడు. అది వర్కౌట్ అవుద్ది. కాకపోతే ఐస్ బుల్లెట్స్ వల్ల తగిలిన గాయం అండ్ చనిపోయిన వ్యక్తికి తగిలిన గాయం రెండు ఒకేలా ఉండవు. సో మళ్ళీ వీళ్ళు డైలమాలో పడతారు. మరోపక్క ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఎలాంటి ట్రిక్ వాడి ఆ అమ్మాయిని చంపేశాడా అని ఆలోచిస్తుంటాడు డిటెక్టివ్ సాంగ్. అప్పుడే అతనికి జైల్లో ఉన్న ఆ లేడీ నుంచి ఒక లెటర్ వస్తుంది. నీ భర్తని ఎలా చంపావు అని అప్పట్లో డిటెక్టివ్ సాంగ్ ఆ లేడీని అడుగుతాడు. దానికి జవాబు ఇప్పుడు ఈ లెటర్లో చెప్తుంది ఆ లేడీ. తన భర్తని చంపాలని 1 ఇయర్ బ్యాక్ నుంచే ప్లాన్ చేసింది. తనకి ఎవరితోనే ఎఫైర్ ఉన్నట్టుగా తన భర్త దగ్గర యాక్ట్ చేసింది. అది నమ్మిన ఆమె భర్త రోజు ఆమెను కొడుతుండేవాడు. ఆ కొట్టడం అది పక్కింటి వాళ్ళవి చూసేవాళ్ళు. అలా వాళ్ళ సింపతి తనపై ఉంటుందని ఆ లేడీకి తెలుసు. ఒకరోజు అనుకున్నట్టే తన భర్తను కొడుతుంటే రివర్స్ అయ్యి అతన్ని చంపేస్తుంది. ఆత్మరక్షణ కోసమే అతన్ని చంపేశాను అని అబద్ధం చెప్తుంది. పక్కింటి వాళ్ళ సాక్ష్యం కూడా ఉండడంతో తను తప్పించుకున్నాను అని ఆ లెటర్లో చెప్తుంది. అదే రోజు రాత్రి ఆ ఫ్యాక్టరీలో దయ్యం బుల్లెట్ మిమ్మల్ని చంపేస్తుంది అని రక్తంతో ఇంకోసారి రాసి ఉంటుంది. అది చూసి ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ ఇంకా ఆ ఫ్యాక్టరీలో పనిచేయమని స్ట్రైక్ చేస్తారు. అది చూసిన ఆ ఫ్యాక్టరీ ఓనరు తన మనుషులతో వాళ్ళని బెదిరిస్తుంటాడు. అప్పుడే అక్కడికి చీఫ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ ఓనర్తో ప్రైవేట్గా మాట్లాడతాడు. అక్కడే ఉన్న డిటెక్టివ్ సాంగ్ వాళ్ళ మాటల్ని దొంగచాటుగా వింటుంటాడు. ఇలాంటి గొడవలవి జరగకుండా చూసుకో, లేదంటే నేను కూడా నిన్ను కాపాడలేను అని చీఫ్ పోలీస్ ఆఫీసరు ఆ ఫ్యాక్టరీ ఓనర్తో అంటాడు. ఇలాంటివి జరిగితే కవర్ చేస్తావనే కదా, నీకు ప్రతిసారి డబ్బులు ఇస్తుంది కాబట్టి నాకు లెక్చర్లు ఇవ్వకు అని ఆ ఓనర్ అంటాడు. నాతో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో, నీకే మంచిది అని చీఫ్ అంటాడు. అచ్చా, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్న ప్రతి రికార్డ్స్ ఈ బుక్లో ఉన్నాయి, ఇది నీ హయ్యర్ అఫీషియల్స్కి ఇచ్చాననుకో, అప్పుడు వాళ్ళే నీకు కావాల్సినంత మర్యాద ఇస్తారు అని చీఫ్ని బెదిరిస్తాడు ఆ ఓనర్. ఇదంతా పైనుంచి చూస్తుంటాడు డిటెక్టివ్ సాంగ్. అయితే మనోడు అది వింటూ వింటూ కాల్ స్లిప్ అయ్యి పైనుంచి కింద పడిపోతుంటే డిటెక్టివ్ గో వచ్చి అతనికి సహాయం చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఈ జాతకాలు చెప్పే లేడీ డిటెక్టివ్ సాంగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, నిన్న ఆ ఫ్యాక్టరీలో వర్కరు తన దగ్గరికి వచ్చి జియోటో అనే వర్కర్కి ఆ ఫ్యాక్టరీ ఓనర్ గేమ్ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది కదా, అది అనుకోకుండా కాదు, కావాలనే గేమ్ పేరుతో ఆ ఓనరు ఆ అమ్మాయిని చంపాడని, అతను ఏ ట్రిక్ ప్లే చేసి ఆ అమ్మాయిని చంపాడో జియోటోకి తెలుసని, అంతేకాదు అతను పోలీసులకు కూడా ఈ విషయం చెప్దామని అనుకున్నాడంట అన్న విషయం డిటెక్టివ్ సాంగ్ వాళ్ళకి చెప్తుంది ఈ లేడీ. మరి జియోటో పోలీసులకు చెప్పాడా అతనికి తెలిసిన విషయం అని డిటెక్టివ్ సాంగ్ అడిగితే అతను చెప్పేలోపే ఎవరికి కనిపించకుండా మాయమైపోయాడంట అని ఈ లేడీ చెప్తుంది. దాంతో డిటెక్టివ్ సాంగ్ వాళ్ళు ఆ జియోటో అనే వర్కర్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ జియోటో ఇల్లంతా మంటల్లో కాలిపోయి బూడిదైనట్టు ఉంటుంది. ఆ ఇంట్లో డిటెక్టివ్ గోకి ఒక రింగ్ కనిపిస్తుంది. ఆ ఇంటి నైబర్స్ని అడిగితే ఫైర్ యాక్సిడెంట్ వల్ల జియోటో అండ్ అతని ఫ్యామిలీ మొత్తం ఆ మంటల్లో చిక్కుకుపోయి చనిపోయారు అని వాళ్ళు చెప్తారు. తర్వాత డిటెక్టివ్ సాంగ్ వాళ్ళు ఈ జియోటో వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల్ని తవ్వించి ఆ జియోటో అండ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరి నోటుని అలాగే పంటిని చెక్ చేస్తాడు డిటెక్టివ్ సాంగ్. తనకప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఈ జియోటో అండ్ అతని ఫ్యామిలీని ఎవరో కావాలని చంపేసి తర్వాత వాళ్ళింటికి నిప్పంటించి ఆ మంటల్లో వీరిని వదిలేశారని అర్థమవుతుంది. అదే విషయం డిటెక్టివ్ గో వాళ్ళకి చెప్తాడు. నీకెలా తెలుసు అని గో అడిగితే మంటల్లో చిక్కుకుంటే వీళ్ళు గట్టిగా అరుస్తారు, అలా అరిచినప్పుడు ఆ మంటల నుంచి వచ్చే పొగ వీళ్ళ నోట్లోకి చేరి వాళ్ళ నోరంతా నల్లగా అవుతుంది. కానీ వాళ్ళందరి నోర్లు చూస్తే తెల్లగా ఉన్నాయి, అంటే వాళ్ళని చంపేసిన తర్వాతే ఆ మంటల్లో వీళ్ళని పడేశారు అని డిటెక్టివ్ సాంగ్ చెప్తాడు. అంతేకాదు అక్కడ వాళ్ళు డెడ్ బాడీకి కప్పిన క్లాత్ స్టైల్ని చూస్తుంటే అది సేమ్ వాంగ్ రూమ్లో అతని బెడ్పై ఉన్న బెడ్షీట్ని సేమ్ అదే స్టైల్లో మడతపెట్టినట్టు ఉంటుంది. సో మేబీ వాంగే వీళ్ళని చంపేశాడేమో అని డిటెక్టివ్ సాంగ్ అనుమానిస్తాడు. జియోటో వల్ల తన బాస్ దొరికిపోతాడేమో అనుకుని, లేదా అతని బాస్ అతనికి డబ్బులు ఇవ్వడం వల్ల వాంగు జియోటోని చంపేసి ఉండొచ్చు. మరి ఫ్యాక్టరీలో చనిపోయిన ఆ ఇద్దరిని ఎవరు చంపారు అండ్ వాళ్ళ దగ్గర దొరికిన గన్లో మొదటి వాడి దగ్గర ఒక బుల్లెట్ రెండో వాడి దగ్గర రెండు బుల్లెట్స్ ఎందుకు పెట్టారు అని డిటెక్టివ్ గో సాంగ్ని అడుగుతాడు. ఇంతలో కొంతమంది ఆ జాతకాలు చెప్పే లేడీని కొడుతుంటారు. అక్కడే ఉన్న వీళ్ళు వాళ్ళని అడ్డుకుంటారు. అంతలో ఒకడు ఆ లేడీని చంపబోతుంటే డిటెక్టివ్ గో ఆ అమ్మాయిని రక్షిస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ సాంగ్ ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఏ ట్రిక్ యూజ్ చేసి ఆ అమ్మాయిని చంపాడో కనబడతాడు. ఆ ట్రిక్ ఏంటంటే, ఇందాక మిమ్మల్ని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, అదేంటి, బుల్లెట్ షెల్స్లో గన్ పౌడర్ ఫిల్ చేస్తేనే బుల్లెట్ పేలుతుంది, లేదంటే పేలదు. సో ఫస్ట్ ఆ ఎంటీ షెల్స్ని గన్లో లోడ్ చేసి ఆ ఓనర్ తనను తను షూట్ చేసుకున్నాడు, అది పేలదు కాబట్టి అతను బ్రతికాడు. నెక్స్ట్ గన్ను ఆ అమ్మాయికి ఇస్తున్నప్పుడు ఆ ఎంటీ షెల్స్ని తీసేసి, ఇందాక మనం చూసాం కదా ఆ 6 బుల్లెట్స్ ఒకేసారి గన్లో లోడ్ చేసే వస్తువు వాళ్ళ ఫ్యాక్టరీలో ఉందని, దాంతో ఆ 6 ఒరిజినల్ బుల్లెట్స్ని లోడ్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చి షూట్ చేసుకోమంటాడు. ఆ అమ్మాయి షూట్ చేసుకుని చనిపోతుంది.
సో ఇతను ఇలా ఈ బుల్లెట్స్ మార్చడం అక్కడ ఉన్న ముగ్గురు వర్కర్స్ చూశారు. సో అందుకనే వాళ్ళని చంపేశారు. అండ్ వాళ్ళ దగ్గర దొరికిన గన్లో మొదట ఒక బుల్లెట్ తర్వాత రెండు బుల్లెట్స్ ఉన్నాయి కదా, అది ఎందుకంటే వాళ్ళని చంపిన వాడు మనకు ఒక విషయం చెప్పాలనుకున్నాడు. అదేంటంటే ఆ అమ్మాయి కాల్చుకున్న గన్ను ఫుల్గా లోడ్ చేసి ఉందని. అదే విషయం అక్కడ ఉన్న డిటెక్టివ్ గోవాల్కి చెప్తాడు. అయితే ఈ 6 బుల్లెట్స్ ఒకేసారి లోడ్ చేయొచ్చు అన్న విషయం ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఇంకో వర్కర్ కూడా తెలుసు. మేబీ కిల్లర్ నెక్స్ట్ అతన్నే చంపేస్తాడేమో అని డిటెక్టివ్ గో అసిస్టెంట్ అంటాడు. సీన్ కట్ చేస్తే ఈ విషయం తెలిసిన ఇంకో వర్కర్ని కూడా ఎవరో చంపేస్తారు. అయితే డిటెక్టివ్ గో అతన్ని చేసి పట్టుకునేలోపే పోలీసులు అతన్ని షూట్ చేసి చంపేస్తారు. అతన్ని ఆ పోలీసులు కావాలని చంపేశారని మనకు అర్థమవుతుంది. అక్కడే ఉన్న చీఫ్ పోలీస్ ఆఫీసరు కిల్లర్ చనిపోయాడు కదా, దయ్యం గియ్యం ఏం లేదు, ఇంకా వర్కర్స్ అందరూ భయపడడం మానేసి మీ మీ పనులు చేసుకోండి అని వాళ్ళకి చెప్తాడు. అతను అసలైన కిల్లర్ కాదని డిటెక్టివ్ గో గొడవ పడతాడు. కానీ చీఫ్ అక్కడికి వచ్చి ఈ కేసు ఇక్కడతో క్లోజ్ చేయండి అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు డిటెక్టివ్ గో అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసర్ చేతికి రింగ్ లేదని గమనిస్తాడు. అది జియోటో ఇంట్లో డిటెక్టివ్ గోకి రింగ్ దొరికింది అన్నాను కదా, అది ఈ పోలీస్ ఆఫీసర్దే అని డిటెక్టివ్ గోకి అర్థమవుతుంది. తర్వాత అతన్ని పట్టుకుని గట్టిగా రెండు పీకితే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ జరిగిందంతా చెప్తాడు. అదేంటంటే ఆ రోజు జియోటో పోలీస్ స్టేషన్కి వచ్చి మన చీఫ్కి ఆ ఫ్యాక్టరీ ఓనర్ కావాలని ఒక ట్రిక్ ప్లే చేసి ఆ అమ్మాయిని చంపేశాడు. ఎందుకంటే మా వర్కర్స్కి ఆ ఓనరు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు, దాంతో మేము అందరం స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం. ఆ విషయం తెలుసుకున్నవాడు మమ్మల్ని భయపెట్టడం కోసం ఆ అమ్మాయిని బుల్లెట్స్ దొంగిలించింది అన్న నెపంతో ట్రిక్ ప్లే చేసి ఆ అమ్మాయిని మా అందరి ముందే చనిపోయేలా చేశాడు. అతను బుల్లెట్స్ మార్చిన విషయం నాకు తెలుసు, నేను సాక్ష్యం చెప్తాను, అతన్ని అరెస్ట్ చేయండి అని మన చీఫ్కి చెప్పాడు జియోటో. అయితే జియోటో వెళ్ళాక మన చీఫ్ పోలీస్ ఆఫీసరు మమ్మల్ని ఆ జియోటో ఇంటికి వెళ్ళి అతన్ని అతని ఫ్యామిలీని చంపేసి ఇల్లు తగలబెట్టామన్నాడు. మేము చీఫ్ చెప్పినట్టే చేశాం అని ఈ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అతను అలా చెప్పిన తర్వాత ఎవరో కొంతమంది వీళ్ళపై గన్స్తో అటాక్ చేస్తారు. ఆ ఫైట్లో ఈ పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు, అలాగే డిటెక్టివ్ గో అసిస్టెంట్ కూడా చనిపోతాడు. తర్వాత అక్కడికి డిటెక్టివ్ గో టీంలో ఉండే మరో పోలీస్ ఆఫీసరు కొంతమంది పోలీసులతో వచ్చి ఏంటి ఇక్కడ అసలు ఏం జరిగింది అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. అతని కోట్ పైన అంటే అతని షూస్ పైన మట్టి అది ఉండడం చూసిన డిటెక్టివ్ గో నువ్వే కదా మమ్మల్ని అటాక్ చేసింది అని అతను కొడతాడు. నీ సంగతి తర్వాత చూస్తా అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత చనిపోయిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకి అంత్యక్రియలు అవి చేస్తారు. నెక్స్ట్ డిటెక్టివ్ సాంగ్ చనిపోయిన రెండో వర్కర్ యొక్క డెడ్ బాడీని మళ్ళీ టెస్ట్ చేస్తాడు. అప్పుడు తనకి అర్థమవుతుంది అసలు ఆ బుల్లెట్ అతని బాడీలో ఉన్నా వీళ్ళకి ఎందుకు కనిపించలేదా అని. ఎందుకంటే ఆ బుల్లెట్స్ ఒక బోన్తో చేసినవి కాబట్టి. సో బుల్లెట్స్ బాడీలో ఉన్నా అది బోనే కాబట్టి ఫస్ట్ పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ డాక్టర్ కనిపెట్టలేకపోతుంది. ఆ బోన్ బుల్లెట్ అతని బాడీలోకి వెళ్ళినప్పుడు బాడీలో ఉన్న మరో బోన్కి తగిలి చిన్న చిన్న ముక్కలు అవుతుంది. ఇప్పుడు డిటెక్టివ్ సాంగ్ మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం తెలుస్తుంది. వాంగ్ రూమ్లో గన్ పౌడర్ అవి ఉన్నా బుల్లెట్స్ ఎందుకు లేవా అని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే అది బోన్తో చేసిన బుల్లెట్ కాబట్టి. ఆ బోన్ బుల్లెట్స్తోనే వాంగ్ ఆ ఫ్యాక్టరీలో ఆ ఇద్దరు వర్కర్స్ని చంపింది, అతనే కిల్లర్ అని డిటెక్టివ్ సాంగ్ గోతో చెప్తాడు. తర్వాత ఇద్దరు వాంగ్ని పట్టుకోవడానికి వెళ్తారు. అయితే వాంగ్ ఈలోపే ఆ ఫ్యాక్టరీ ఓనర్ని షూట్ చేసి చంపేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకుంటుంటే డిటెక్టివ్ గో అతన్ని చేస్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు షూట్ చేసుకుంటారు. డిటెక్టివ్ గోకి చేతికి బుల్లెట్ తగులుతుంది, వాంగ్ ఏమో తలపై తగులుతుంది, దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత అక్కడికి చీఫ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి వీడా కిల్లర్, వీడిని పట్టుకోవడానికి మనం ఊరంతా వెతికామా, మంచి పని చేశారు వీడిని చంపేసి అని డిటెక్టివ్ సాంగ్తో అంటాడు. ఇంకో మంచి పని చేయాల్సింది ఒకటి ఉంది, అదేంటంటే జియోటో అండ్ అతని ఫ్యామిలీని నువ్వు చంపమని చెప్పినందుకు నేను జైల్లో పెట్టించాలి, అది బ్యాలెన్స్ ఉంది అంటాడు సాంగ్. ఏం మాట్లాడుతున్నావు, ప్రూఫ్ ఏదైనా ఉందా అని చీఫ్ అడుగుతాడు. అప్పుడు సాంగ్ వాంగ్ దగ్గర నుంచి ఒక బుక్ తీసి ఇందులో ఆ ఫ్యాక్టరీ ఓనరు ఏ టైంలో ఎంతంత పని నీకు ఇచ్చాడో ఫుల్ డీటెయిల్స్ అవి ఉన్నాయి, నువ్వు అతను కలిసే ఆ అమ్మాయిని చంపేశారు అనడానికి ఈ ప్రూఫ్ సరిపోద్ది అనుకుంటా అని డిటెక్టివ్ సాంగ్ అంటాడు. దాంతో చీఫ్ పోలీస్ ఆఫీసర్ ముఖం మాడిపోతుంది. యాక్చువల్గా డిటెక్టివ్ సాంగ్ చూపించిన బుక్ ఒక ఫేక్ బుక్, అసలు ఒరిజినల్ బుక్ ఆ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరే ఉంటుంది, వెళ్ళి ఆ బుక్ని కలెక్ట్ చేసుకోండి అని మరో పోలీస్ ఆఫీసర్ చెప్తాడు సాంగ్. ఈలోపు చీఫ్ పోలీస్ ఆఫీసర్ దొరికిపోయినందుకు తనతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోవాలని చెప్పి అక్కడ ఒక బాంబ్ని పేలుస్తాడు. ఈలోపే డిటెక్టివ్ గో చీఫ్ని చంపేస్తాడు. కానీ బాంబ్ పేలడంతో అక్కడంతా బ్లాస్ట్ అవుతుంది, లక్కీగా ఎవరికి పెద్ద దెబ్బలు అవి తగలవు. చీఫ్ చనిపోయాడు కాబట్టి డిటెక్టివ్ గోని నెక్స్ట్ ఆ టౌన్కి చీఫ్గా చేస్తారు. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోయింది అనుకోకండి, మూవీ ఎండింగ్లో మీకు ఒక ట్విస్ట్ చెప్తానన్నాం కదా, అదేంటో ఇప్పుడు చూద్దాం. మర్డర్ కేసెస్ అన్నీ సాల్వ్ అయిపోయినా డిటెక్టివ్ సాంగ్కి ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు, అదేంటంటే అసలు వీళ్ళు ఆ ఫ్యాక్టరీలో నడుస్తుండగా రెండో వర్కర్ని చంపేశాడు కదా,
అసలు వీళ్ళు అటు సైడే వస్తారని వాంకి ఎలా తెలుసు? ఎవరో అతనికి ముందే చెప్పినట్టుగా మేము అటు సైడ్ వస్తాం, ఆ టైంలో నువ్వు ఆ వర్కర్ని చంపే అని చెప్పినట్టుగా అన్న డౌట్ డిటెక్టివ్ సాంగ్ ఉండిపోతుంది. తనకి మొదట్లో ఆ మర్డర్ జరిగినప్పుడే ఆ డౌట్ వస్తుంది. అదేంటంటే తన టీంలోనే ఎవడో వాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని. కాకపోతే అప్పుడు దాని గురించి అంత పట్టించుకోడు. కానీ ఈ మర్డర్ సాల్వ్ అయిన తర్వాత కూడా తనకి ఆ డౌట్ ఉండిపోవడంతో మళ్ళీ ఆ డౌట్ గురించి ఆలోచిస్తాడు. తర్వాత తను వాంగ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ తనకి 4 రెడ్ కలర్ ప్యాకెట్స్ కనిపిస్తాయి. అందులో మనీ అది ఉంటుంది. తర్వాత తను ఇంకో ఇంటికి వెళ్తాడు. అక్కడ తనకి ఆ బోన్ బుల్లెట్, అలాగే ఆ ఫ్యాక్టరీ ఓనరు ఒక బుక్ని చీఫ్కి చూపించి బెదిరించాడు కదా, ఆ బుక్ కూడా అదే ఇంట్లో దొరుకుతుంది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, డిటెక్టివ్ గో ఇల్లు. అంటే ఆ వాంగ్కి డబ్బులిచ్చి ఫ్యాక్టరీలో వర్కర్స్ని చంపమని చెప్పింది డిటెక్టివ్ గో. అర్థం కాలేదు కదా, ఇప్పుడు మీకు వివరంగా చెప్తే వినండి. అసలు ఫస్ట్ నుంచి చూస్తే మొదటగా ఫ్యాక్టరీ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారని వాళ్ళని భయపెట్టాలి కాబట్టి ఆ ఫ్యాక్టరీ ఓనరు దొంగతనం నెపంతో ఆ అమ్మాయిని చంపేస్తాడు. చీఫ్కి ఈ ఓనర్ డబ్బులు ఇస్తుంటాడు కాబట్టి ఆ అమ్మాయి చనిపోయిన కేసుని మాఫీ చేసేస్తాడు. అయితే ఆ అమ్మాయిని కావాలని చంపారు అని డిటెక్టివ్ గో తెలుసుకుంటాడు. అతనికి ఎలా తెలుసు అన్న విషయం మనకి చూపించరు, బట్ అతనికి తెలుసు. కాబట్టి డిటెక్టివ్ గో ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఆ అమ్మాయిని చంపిన వాళ్ళల్లో ఎవరి పాత్ర ఏంటో తెలుసుకొని ముందుగా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు వర్కర్స్ని వాంగ్కి డబ్బులిచ్చి చంపించాడు. ఎందుకంటే ఆ వర్కర్స్ని చంపిన వాళ్ళని పట్టుకోకపోతే చీఫ్ ఉద్యోగానికే ప్రమాదం కనుక. ఒకవేళ చీఫ్ కనుక ఉద్యోగంలో నుంచి తీసేస్తే నెక్స్ట్ చీఫ్ అతనే అవుతాడని అతనికి బాగా తెలుసు. సో అందుకనే ఆ వర్కర్స్ని ఆ బోన్ బుల్లెట్తో చంపించాడు. వాళ్ళ డెడ్ బాడీస్ పక్కన గన్లో ఒక బుల్లెట్, ఆ తర్వాత 2 బుల్లెట్లు ఎందుకు పెట్టించాడంటే అక్కడ ఒక ఎవరూ కనిపెట్టాలని ఒక మర్డర్ మిస్టరీలాగా క్రియేట్ చేద్దామని వాంగ్ చేత అలా చేయించాడు. నెక్స్ట్ వాంగ్ యాక్చువల్గా ఇంకో వర్కర్ని చంపాలి. అది ఎవరంటే ఆ గన్లో ఒకేసారి 6 బుల్లెట్స్ని లోడ్ చేయవచ్చు అన్న టెక్నిక్ తెలిసిన ఇంకో వర్కర్ ఉన్నాడు కదా, అతన్ని కూడా వాంగే చంపాలి. కాకపోతే ఈలోపే అతన్ని చీఫ్ పోలీస్ ఆఫీసరు, ఆ ఫ్యాక్టరీ ఓనరు ఇద్దరూ కలిసి వేరే వ్యక్తితో చంపించేశారు. ఎందుకంటే ఆ 6 బుల్లెట్స్ని ఒకేసారి లోడ్ చేయొచ్చు అన్న సీక్రెట్ ఆ వర్కర్కి తెలుసన్న విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి. ఇంకా ఫైనల్గా ఆ ఫ్యాక్టరీ ఓనర్ని చంపేయమని వాంగ్కి డబ్బులు ఇచ్చింది కూడా డిటెక్టివ్ గోయే. ఎందుకంటే ఆ ఓనర్ని చంపేసి అతని దగ్గరున్న బుక్ని తీసుకొని చీఫ్ పోలీస్ ఆఫీసర్కి ఆ బుక్ని చూపించి అతను బెదిరించైనా ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ పోస్ట్ని తనకి ఇవ్వమని అడగడం కోసం. అందుకే ఆ బుక్ గో ఇంట్లో డిటెక్టివ్ సాంగ్కి దొరుకుతుంది. కాకపోతే ఈలోపే ఆ ఫ్యాక్టరీలో ఫైట్ జరగడం, చీఫ్ చనిపోయాడు కాబట్టి డైరెక్ట్గా ఆ చీఫ్ పోస్ట్ డిటెక్టివ్ గోకే ఇచ్చేస్తారు. ఈ డిటెక్టివ్ గో ఎంత తెలివైనడంటే జాతకాలు చెప్పే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి డిటెక్టివ్ గో యొక్క సీక్రెట్ ఏజెంట్. వాంగ్కి ఒక రెడ్ ప్యాకెట్స్లో డబ్బులు, అలాగే ఎవరిని ఎలా చంపాలో అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ రెడ్ కలర్ ప్యాకెట్లోనే ఉంటాయి. ఈ ప్యాకెట్ని తెలివిగా ఈ జాతకాల అమ్మాయికి ఇచ్చి వాటిని వాంగ్కి ఇవ్వమని చెప్తాడు. ఎందుకంటే డిటెక్టివ్ గో తనకు డబ్బులు ఇచ్చాడు అని వాంగ్కి తెలియకూడదు కాబట్టి. ఆ వాంగ్కి డబ్బులు ఇస్తే చాలు, ఎవరిచ్చారని కూడా పట్టించుకోడు, వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు అంతే. సో ఇది ఈ మర్డర్స్ వెనకాతలున్న అసలు మిస్టరీ. లాస్ట్లో తనకు మొత్తం విషయం తెలిసిపోయింది. ఫ్యాక్టరీకి రమ్మని డిటెక్టివ్ గోకి లెటర్ రాస్తాడు డిటెక్టివ్ సాంగ్. డిటెక్టివ్ గో ఫ్యాక్టరీకి వస్తాడు. ఇద్దరూ ఒక గన్తో గేమ్ ఆడతారు. అదే, ఒకే బుల్లెట్ని గన్లో పెట్టి ఒకరి తర్వాత ఒకరు షూట్ చేసుకోవాలి. లక్ ఎవడ వైపు ఉంటే వాడు గెలుస్తాడు, రెండో వాడు పైకి పోతాడు. ఇలా ఒక్కొక్క రౌండ్కి ఒకరినొకరు క్వశ్చన్స్ అడుగుతూ మనకి ఇందాక చెప్పాను కదా ట్విస్ట్స్, అవన్నీ రివీల్ చేస్తారనమాట. ఫైనల్గా డిటెక్టివ్ గో ఓడిపోతాడు. అయితే డిటెక్టివ్ సాంగ్ అతను చంపాలనుకోడు. కానీ డిటెక్టివ్ గోకి ఇంకా సాంగ్ తనను వదిలిపెట్టడం అర్థమైపోవడంతో తనను తాను షూట్ చేసుకుని చనిపోతాడు. ఇందాక ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, డిటెక్టివ్ గో బేసిక్గా మంచోడే. ఆ అమ్మాయిని వాళ్ళు అన్యాయంగా చంపారు కాబట్టి వాళ్ళని చంపడంలో తప్పులేదు అని ఫిక్స్ అవుతాడు. కాకపోతే అదేదో కొంచెం మర్డర్ మిస్టరీలాగా క్రియేట్ చేసి చంపేస్తే ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ని కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అప్పుడు తనే చీఫ్ అవుతాడు కదా. ఎలాగో ఆ చీఫ్ జనానికి మంచి చేయడు, తానైతే చీఫ్గా జనానికి మంచి చేయొచ్చు కదా అని డిటెక్టివ్ గో ఇంటెన్షన్. జనానికి మంచి చేయడం కోసం వేరే వాళ్ళని చంపడం తప్పు అని డిటెక్టివ్ సాంగ్ ఇంటెన్షన్. సో అందుకనే ఇంకా డిటెక్టివ్ గో చేసేది లేక చనిపోతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో అది ద బుల్లెట్ వానిషెస్ మూవీ స్టోరీ. మీరు ఈ మూవీ చూసినా కూడా నేను చెప్పినంత క్లియర్గా మీకు మూవీ అసలు అర్థం కాదు. నాకు అసలు ఎండింగ్ అర్థం అవ్వడానికి హాఫ్ డే పట్టింది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఒక్క ఇంటెన్షన్తోనే ఇంత డీటెయిల్గా ఇంతసేపు చెప్పాను. నా హార్డ్ వర్క్ని అర్థం చేసుకోండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.